దర్పల్లి గ్రామంలో ఒక పౌరుడిది సమస్య. ఏంటంటే మన బూడాల ప్రశాంత్ వాళ్ళమ్మ బూడాల లక్ష్మి 1992 ప్లాటు ఇవ్వడం జరిగింది వాళ్ళకు. జరిగితే హర్యానా కారణాల వల్ల వాళ్ళ నాన్నకు ఆరోగ్య పరిస్థితి వల్ల వాళ్ళు కట్టుకోలేకపోయారు. గత కొన్ని మూడు నాలుగు నెలల కింద ఒకళ్ళు కబ్జా చేయడం జరిగింది. ఎవరు? మేఘావత్ సునీత, భర్త గంగారం, దమణపేట గ్రామవాసి ఆమె కబ్జా చేసేసారు. చేస్తే ప్రశాంత్ వెళ్ళి ఆపడం జరిగింది. జరిగితే ఇరుగురు మధ్యలో వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు, మేము ఒక ఇద్దరు ముగ్గురం కూర్చోవడం జరిగింది. జరిగితే వాళ్ళు ఏమన్నారంటే అందులో కొందరు జమీలు, వార్డు నంబరు బాలు, కాలే తండ వాళ్ళుండి, ఇది పలాని ముస్లింది ఆ ప్లాటు, అతను నేను మధ్యవర్తి ఉండి బాలుల మరదలకు అమ్మిపించడం జరిగింది 2,50,000 అని చెప్పడం జరిగింది. మేము మధ్యలో ఉన్న వాళ్ళము, గవర్నమెంట్ ప్లాటు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవాలి కానీ అమ్మడానికి వీల్లేదు అనడం జరిగింది. అప్పుడు ఒక మనలో ఒక పెద్ద మనిషి ఉండి, ఆ ఎవరు అమ్మిండ్రు అతన్ని తీసుకురా అని అంటే ఆయన ఏమంటుండు, ఆయన లేడు చనిపోయిండు, వాళ్ళ భార్య పిల్లలు ఉన్నా కానీ తోలుకరంటే వాళ్ళు లేరు ఎవ్వరు లేరు అని అంటు, ఆ పేపరు లేదు అది ఏది లేదు, కబ్జా చేసింది అమ్మడం పక్క అని మాకు రుజువు అయిపోయింది. ఓకే చలో వాళ్ళది వీళ్ళదని వాళ్ళు మేము కలిసి మాట్లాడుకున్నాం కదా, మీది ఏదన్నా ఉంటే లీగల్గా వెళ్ళిపోర్రి అంటని వాళ్ళు అన్నారు, మేమన్నాము, ఇద్దరం కలిసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఓ ఎంఆర్ఓ తాటికి పోతే మాకు ఒక 2009 ప్లాట్ వచ్చిందని వాళ్ళ సర్టిఫికేట్ చూపెట్టడం జరిగింది. ఇవో సర్టిఫికేట్ ఇది. చలో నేను ఒక్కటి అంటున్నా, మన నిరుపేదలకు ప్లాట్లు ఇస్తారు, గ్రామం ఉన్న వ్యక్తికే, నిరుపేద అతనికే ప్లాట్ ఇస్తారు. వీళ్ళు దమణపేట గ్రామ నివాసి మేఘావత్ సునీత, భర్త గంగారం, ఇవి ఆధార్ కార్డు చూపిస్తా నేను, ఇది ఊకల్లో ప్రింట్ పెడతా. మన దర్పల్లిలు ఉన్న వారికే ప్లాట్ ఇవ్వాలా? పొరుగులు ఉన్న వారికి ప్లాట్ ఎట్లు ఇస్తారు? మేము నలుగురం కూర్చుంటే పలానోళ్ళ ప్లాటు అమ్మిండ్రు, పలానోళ్ళు కొన్నారు అంటుర్రు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే మాకు 2009 ఇచ్చిర్రు అని చెప్పేసి అంటుర్రు. ఈరోజు వాళ్ళు అక్రమంగా కట్టడం మొదలుపెట్టారు. మీరు నిజాయితీగా ఉంటే, మీరు మనం ఫైటింగ్ చేస్తున్నాం కోర్టులో, మీరు ప్రశాంత్ బూడాల ప్రశాంత్ వాళ్ళమ్మ కోర్టులో ఇస్తున్నారు, మీకు నిజాయితీ ఉంటే అక్రమ కట్టడం ఆపి అది మీకు లీగల్గా వచ్చిన రోజు మీరు ఇల్లు కట్టుకోవాలి. ఇంకోటి మన దర్పల్లి ప్రజాప్రతినిధులది అండా ఉన్నది ఇందులో, నేను ఎవరిని భజనం చేయగలుచుకోలేను, కానీ నేను ముఖ్యంగా చెప్తున్నా, చాలా అలు నాకు తెలుసు ఎవరు ఉన్నారో తెలుసు, కొందరి తాటికోతే నీకు ఈ ప్లాటు రాదు ఇంకోటి ఇప్పిస్తారు, ఇంకో కొందరు తాటికోతే ఆయన తాట ఏం లేదు మీకొస్తుంది అని చెప్పడము, ఇవన్నీ మాటలు వినబడుతున్నాయి. దయచేసి ప్రజాప్రతినిధులకు దయచేసి హెచ్చరిస్తలేను, దయచేసి మన గ్రామ నివాసి బూడాల లక్ష్మి ప్రశాంత్ గారికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఏ విధంగా, ఇది నేను ప్రజా కోర్టు, ఆ కోర్టు కాదు, నేను ప్రజా కోర్టు, మన దర్పల్లి ప్రజలే మనకు తీర్పునిస్తారు. ఇంకోటి ఒక నాకు తెలిసింది, సెక్యూరిటీ పని ఆపముంటే మాతోనేమో పని ఆపు అని ఫోన్ చేస్తుండు, వాళ్ళకేమో పని చేసుకోరంట చెప్తుర్రు. ఇవాళ ఒక ఇల్లు పక్క పొంట అబ్జెక్షన్ చేస్తే మీరు సాల్వ్ చేసుకున్నా కూడా ఇల్లు కట్టుకోవంట చెప్తారు. అది అట్లా కాకుండా ఇక్కడ మాకేమో ఫోన్ చేసి పని స్టార్ట్ పని ఆపేయ అంటారు, వాళ్ళ తర పని చేసుకుంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, నేను ఇది ఖచ్చితంగా నేను ఇంకోటి ముఖ్యంగా ముదిరాజు ముద్దుబిడ్డ ప్రశాంత్ మీ ముదిరాజులకు చెప్పగలుగుతున్నా, ఖచ్చితంగా ప్రశాంత్కు సపోర్ట్గా మీరు రావాలా. 1 సెప్టెంబర్ నాడు గాంధీ దర్పల్లి గాంధీ చౌక్ దగ్గర ప్రశాంత్ అనే
వ్యక్తి మేము అందరం కలిసి టెంట్ వేసుకొని దర్రయ్యగలుగుతున్నాము. ఇది ఖచ్చితంగా గ్రామ నివాసి. ఇది ఈమె మన ఊరు కాదు. మన దర్పల్లి సమస్య అనుకొని మనమందరం ఫైటింగ్ చేసి ఫస్ట్ ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. సర్పంచ్ అభ్యర్థులకు, సర్పంచ్ పోటీ చేసే వ్యక్తులకు, వార్డు నంబర్లకు, ఎంపీడీసీలకు, జెడ్పీడీసీ ఎస్టోలకు వాళ్ళందరూ వచ్చి ప్రశాంత్కు మద్దతు తెలపాలని నేను కోరుతున్నా. కో లేని వేళ ఖచ్చితంగా కాలు గజ్జ కట్టుకొని మేము మీకు ఓడిపోదందుకు ఇవాళ గ్రామ నివాసాంటి అయిన వ్యక్తికి నువ్వు సపోర్టు చేయకపోతే నువ్వు గ్రామ అభివృద్ధిని ఏమి చేస్తావని ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం. జై శ్రీరామ్.